ఢిల్లీ బొల్లారంలో 56 లక్షలకి గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. మన ఇండియాని రిప్రజెంట్ చేశారు వరల్డ్ వైడ్ ట్రాన్స్ ఉమెన్, వరల్డ్ ట్రాన్స్ ఉమెన్ రన్నర్ అప్ గా కూడా నిలిచారు. హానా రాథోడ్ ఇస్ విత్ అస్. అంటే ఇండియన్ రిప్రజెంట్ చేయడం, ఎన్నో కంట్రీస్ నుండి వచ్చి ఉంటారు. నేను ఎందుకు వెళ్ళానంటే ఇది ఈ కాంపిటీషన్ కి ట్రాన్స్ పైన ఎలాగుందనేసి చూస్తూ ఉంటా. బట్ ఇంత చేశాను, ఇంత దాకా వచ్చాను, సో ఎవరికి తెలియకుండా పోతే నాకు బాగా గుర్తు అనమాట. మాకు తినడానికి కూడా లేదు, అది గంజి ఉంచుతారు కదా దాన్ని పట్టుకోవడానికి ఇట్లా వేరే వాళ్ళ దగ్గర. ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు మీ ఐడెంటిటీ? నాకు 6 ఇయర్స్ ఉన్నప్పుడే కొంచెం తెలిసిపోయింది. అక్క డ్రెస్ ఉంటే లంగా జాకెట్ అంటారు కదా, అది వేసుకుని అప్పట్లో అనేవాళ్ళు మా ఇంటి దగ్గర, అక్కయ్య చెక్క గడు సార్, మా ఫ్రెండ్స్ కూడా అంతా డ్రెస్ అంతా పాటలు పాడితే ఏంటి నువ్వు పాటలు పాడుతున్నావు అని డాడీ కూడా కొట్టేవాడు అనమాట. అర్థమయ్యేది కాదు, అమ్మ ఏమనుకోకండి, ఐఎమ్ టెలింగ్, నాకు ఒక మార్క్ ఉంటుంది. ఒక అబ్బాయి తన హాస్టల్కి తీసుకెళ్ళి మా బ్లడ్తోని మొత్తం పరిగెట్టుకుంటూ కాచి కూడా రోడ్లో పడిపోయి అక్కడ రోడ్డు పైన. సర్జరీ ఎక్కడ జరిగింది? నా ఫస్ట్ సర్జరీ వచ్చేసి ఇంకా నేను డిసైడ్ అయిపోయాను అనమాట. నాకు ఇక్కడ పెళ్లి చూపులు చూస్తూ ఉంటే ఏంటి లైఫ్, నా లైఫ్ నాకు నచ్చినట్టు బతకాలి, ఎవరి కోసమో ఒక అమ్మాయి జీవితాన్ని చేసుకుని నాశనం చేయకూడదు అని డిసైడ్ అయిపోయాను. ఇంకా హార్మోన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. 12కి సర్జరీ అయితే ఈవినింగ్ 5కి వెళ్ళిపోన్నారనమాట. ఆ ట్యాక్సీలో ఎంత పెయిన్ అంటే ఇంకా డైరెక్ట్ చూస్తుంది నన్ను వీడియో కాల్లో. ఒక ఇన్నేళ్ళు నన్ను అబ్బాయిగా చూసి ఆ జుట్టు పెంచుకొని మీసాలు తీసుకొని ఆ రోజు అమ్మాయి ఏడ్చింది. ఆ 1 మంత్ బాగా నరకం. నమస్తే వ్యాస్. ఇండియాలో ట్రాన్స్ పీపుల్ ఎదుర్కోలేదు, వీళ్ళు ఇలాంటిది ఎదుర్కోలేదు వీళ్ళ జీవితంలో అని చెప్పడానికి లేదు, అన్నీ ఎదుర్కొన్నారు. గత 3-4 ఇయర్స్గా చూసుకుంటూ ఉంటే వాళ్ళు అన్ని రంగాల్లో కష్టాలు పడి ముందుకు వస్తున్నారు, ప్రోగ్రెసివ్గా అయ్యారు, అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు, అలాగే బ్యూటీ రంగంలో కూడా. మన ఇండియాని రిప్రజెంట్ చేశారు వరల్డ్ వైడ్ ట్రాన్స్ ఉమెన్, వరల్డ్ ట్రాన్స్ ఉమెన్ రన్నర్ అప్గా కూడా నిలిచారు. హానా రాథోడ్ ఇస్ విత్ అస్. నమస్తే. నమస్తే హర్షిణి గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ సో గుడ్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను హానా. కంగ్రాచులేషన్స్, అండ్ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ యాజ్ వెల్, ఎందుకంటే మీరు ఇండియన్ రిప్రజెంట్ చేశారు ట్రాన్స్ కేటగిరీలో. ఓకే, మనం అంత దూరం వెళ్ళాం సాధించాం అన్నది మనం పాజిటివ్ ఎలా తీసుకోవాలి. దట్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఒకసారి చెప్పండి మీరు ఎక్కడి నుండి హానా, ఏ ఊరు నుండి ఇండియాలో? సో నేను సోమల్దొడ్డి అనేసి ఒక చిన్న గ్రామం అనమాట, అనంతపూర్ పక్కన ఉంటుంది 5 కిలోమీటర్స్. అక్కడ జన్మించి అక్కడే నా స్టడీస్ మొత్తం అనంతపూర్లోనే, మా ఫస్ట్ క్లాస్ నుంచి ఫార్మసీ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా అనంతపూర్లోనే చదివాను. తర్వాత నా ఫార్మసీ తర్వాత నేను ఇండియా నుంచి ఒక చాలా అప్లికేషన్స్ వచ్చాయన్నమాట అక్కడ మాస్టర్ చేయడానికి విత్ స్కాలర్షిప్తో. సో ఐ వాజ్ ద ఓన్లీ 1 పర్సన్ గాట్ సెలెక్టెడ్ ఫర్ దిస్ స్కాలర్షిప్. సో ఇండియా నుంచి నేను సెలెక్ట్ అయ్యాను అనమాట మాస్టర్స్ చేయడానికి. యా, ఎక్కడికి వెళ్ళారు? యూరోప్. యూరోప్కి వెళ్ళాను. ఓకే, యూరోప్లో ఎక్కడ? స్పెయిన్కి వెళ్ళాను. స్పెయిన్. యా. సో ఎన్ని ఇయర్స్ అయింది మీరు స్పెయిన్కి వెళ్ళి? 7 ఇయర్స్ అయిపోయింది. అక్కడే నా మాస్టర్స్ తర్వాత పిహెచ్డీ అయిపోయి అక్కడ జూనియర్ సైంటిస్ట్గా ఇప్పుడు అక్కడే జాబ్ చేస్తూ, యా, యూనివర్సిటీలో కూడా టీచ్ చేస్తూ, యా, అండ్ ఆల్సో మోడలింగ్ సైడ్ కూడా చేస్తున్నా అన్నమాట. ఇది మిస్ ట్రాన్స్ వరల్డ్ 2023 కదా మీరు. యా. హౌ వాస్ ఇట్ లైక్ అంటే ఇండియన్ రిప్రజెంట్ చేయడం, ఎన్నో కంట్రీస్ నుండి వచ్చి ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు? యా, యా, ఇట్ వాస్ టఫ్. బట్ నేను ఎందుకు వెళ్ళానంటే ఇది ఈ కాంపిటీషన్కి చాలా చూస్తుంటా అనమాట. ఇండియాలో కరెంట్ అఫైర్స్ ట్రాన్స్ పైన ఎలాగుందనేసి చూస్తూ ఉంటా, వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటా. బట్ ఇంత చేశాను, ఇంత దాకా వచ్చాను, సో ఎవరికి తెలియకుండా పోతే ఏంటి ఫలితం,
సో ఐ వాంట్ టు టెల్ మై స్టోరీ టు ది వరల్డ్. సో అలా అనుకునేసి ఎలా వెళ్ళాలి, ఏదో ఒక నాకు మీడియా దొరకాలి. ఇప్పుడున్న రంగంలో బ్యూటీ వరల్డ్ అనేది చాలా పాపులర్ అన్నమాట, దాన్ని చూస్ చేసుకున్నాను అన్నమాట. సో అక్కడికి వెళ్తే నా స్టోరీ చెప్తే చాలు, విన్నింగ్ నాట్ విన్నింగ్ అది అనుకోలేదు అసలు. ఫస్ట్ అప్లై చేశాను, ఇండియా నుంచి నన్ను సెలెక్ట్ చేశారు. అక్కడికి వెళ్తే చాలా కంట్రీస్ నుంచి వచ్చారనమాట అందరూ, ఫ్రాన్స్. కాకపోతే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరితో చాలా క్లోజ్కున్నా. హైయెస్ట్ ఎడ్యుకేషన్ నాకే ఉంది అక్కడ, పిహెచ్డి అయిపోయిన పర్సన్ ఒక్కదాన్ని అనమాట వరల్డ్ వైడ్ ఆ కాంపిటీషన్లో. అలాగా కాంపిటీషన్ అయిపోయింది, రన్నర్ అప్గా నిలిచానమాట, మన ఇండియా ఫ్లాగ్ ఎగురవేశాను అక్కడ. స్పెయిన్లో మీరు ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి ఉన్నారు కదా, మీరు ఇండియా నుండి స్పెయిన్ వెళ్తున్నప్పుడు యువర్ స్ట్రైట్ ఎగ్జాక్ట్ అక్కడికి వెళ్ళాక ఇట్ దిస్ ట్రాన్సిషన్ హ్యాపెండ్. యా స్ట్రైట్ అని కాదు, ఐ వాస్ థింకింగ్ ఐ నో వాట్ ఐ యామ్ బిఫోర్ ఆల్సో. ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు యూ రియలైజ్ యా ఐ నో దట్ అనంతపురంలో ఎక్కడో చిన్న గ్రామంలో ఇది నేను అని తెలుసుకోగల రియలైజ్ అవ్వగలిగే అంత ఇన్ఫర్మేషన్ మీకు ఉందా? నో యాక్చువల్గా అయితే చిన్నప్పుడు నా స్టోరీ కొంచెం చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పుడు నేను పుట్టింది చాలా పూర్ ఫ్యామిలీలో పుట్టాను అనమాట. నాకు అన్న ఉన్నారు, అక్క ఉన్నారు, నేను లాస్ట్ అనమాట. నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు అనమాట, మాకు తినడానికి కూడా లేదు. నేను ఒక రన్ చేసేదాన్ని ఫుడ్, అది గంజి ఉంచుతారు కదా దాన్ని పట్టుకోవడానికి ఇట్లా వేరే వాళ్ళ దగ్గర అట్లా అలా ఉండేది. ఇంట్లో కూడా చదివించడానికి స్తోమత ఉండేది కాదు చిన్నప్పుడు. నాన్న అమ్మ ఇద్దరు బండి పైన బురుగులు అమ్మేవాళ్ళు అప్పట్లో, చిన్న గుడిసె, అది ఏమంటారు ప్లాస్టిక్ పట్టలతో కట్టిన గుడిసె ఉండేది. నాకు బాగా గుర్తుందనమాట, పనికి వెళ్ళమనేవాళ్ళు. అక్కడ మధ్యాహ్నం ఒక పూట భోజనం పెట్టేవాళ్ళు స్కూల్లో. ఆ ఫుడ్ కోసం వెళ్ళా పనికి, స్కూల్కి, స్కూల్ ముఖం చూసింది ఫుడ్ కోసం వెళ్ళి చూసాను అనమాట. చదువుకోవాలనేం లేదు, క్లోత్స్ కూడా లేకుంటే. నాకు ఇప్పటికీ గుర్తనమాట, ఒక టీచర్ ఉంటారు అంగన్వాడీ స్కూల్లో, లక్ష్మీదేవి టీచర్ అనేసి, తను నన్ను స్కూల్లోకి జాయిన్ చేపించి తనే పే చేసి కొంచెం 12 రూపీస్ అప్పట్లో స్కూల్ ఫీ. అది కూడా మా చిన్న స్కూల్ అనమాట మా విలేజ్లో. అలాగా వెళ్ళి ఫుడ్ తిని పరిగెట్టుకుని వచ్చి మరీ పడికి వెళ్ళేదానమాట. కానీ ఒక 3rd క్లాస్లో ఒక అబ్బాయి బాగా చదువుతుంటే తనకి క్లాప్స్ కొట్టడం అలా చేయడం వల్ల నేను కూడా చదవాలి, నేను ఆ ప్లేస్కి కావాలనిపించింది. నెక్స్ట్ ఇయర్ కంతా నేను ఆ ప్లేస్లో ఉన్నానమాట. కానీ అమ్మ బాగా ఏడ్చేవాళ్ళు పనికి వెళ్ళేసి. చిన్న 5 ఇయర్స్ 6 ఇయర్స్ నాకు అప్పుడు, పనికి వెళ్ళి మొత్తం బ్లడ్ ఉండేదన్నమాట, అవి బొబ్బలు పోయి. అది బేల్దారి పనికి, ఇప్పటికీ నాకు చాలా మడికు. అన్ని పనులు చేశానమాట, పొలం పనులు అన్నీ చేశాను. ఇప్పటికీ అన్ని ఖర్చులు అవి ఉంటాయి అన్నమాట, కత్తితో కోసినవి ఘాట్లు ఉంటాయి. అలా ఎందుకు నీకు ఇంత చిన్న వయసులో కష్టం అనేది అమ్మ. కాకపోతే అమ్మ మాకు స్టోరీస్ అన్నీ చెప్పేది. తను కూడా చిన్న వయసులో పెళ్ళయింది, 9 ఏళ్ళకి పెళ్ళైపోయింది అమ్మకు. తన బాధలన్నీ చెప్పేదన్నమాట మాకు, మాకు ఫుడ్ వాల్యూ అంటే ఏమో చెప్పింది. ఆ మాటలన్నీ నాకు గుర్తుండిపోయాయన్నమాట. అందుకనేసి నేను తన కష్టం తనకి హెల్ప్ చేయాలన్నట్టు చిన్నప్పటి నుంచి అట్లా సొంతంగా స్వతహాగా ఇండిపెండెంట్గా ఉన్నా. 6 ఇయర్స్ నుంచే చేపలు పట్టడానికి వెళ్ళినా, కట్టెలు కొట్టడానికి వెళ్ళినా, పొలం పనులన్నీ చేసా. ఆ తర్వాత బయలుదేరి పనికి వెళ్ళా. 4th నుంచి గవర్నమెంట్ అంతా ఫ్రీ ఇచ్చింది నాకు, బట్టలు చెప్పులతో సహా అన్నీ గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చింది. ఇంకా 7th స్కూల్ ఫస్ట్, 10th స్కూల్ ఫస్ట్, ఇంటర్ స్కూల్ ఫస్ట్, బీఫార్మసి యూనివర్సిటీ టాపర్. యా అంత ఎడ్యుకేషన్ మొత్తం గవర్నమెంటే పే చేసింది. సో నేను ఇంకా మధ్యలో కూడా పనిచేసేదాన్ని అనమాట. మా అమ్మ వాళ్ళు పళ్ళు అమ్ముతారు అనంతపూర్లో, నేను కూడా ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు పళ్ళు అమ్మడం చాలా చూసానమాట లైఫ్ని. ఒక తక్కువ స్టేజ్ ఈ పూటకు తిండి దొరికితే చాలా స్టేజ్ నుంచి
ఒక ఇప్పుడు హాలీవుడ్ స్టార్స్ ఉన్న హోటల్స్లో ఉండి ఆ స్టేజ్ వరకు చూసాను అన్నమాట. నాకు 6 ఇయర్స్ ఉన్నప్పుడే కొంచెం తెలిసిపోయింది నాలో ఏంటో ఫీలింగ్స్ అమ్మాయి లాగా. 6 ఇయర్స్కే అక్క డ్రెస్ ఉంటే లంగా జాకెట్ అంటారు కదా అది వేసుకుని మురిసిపోయేదాన్ని. అట్లా చిన్నప్పుడు బయటపడ్డాను కొంచెం, ముగ్గులు వేయడం ఇంటి ముందు, పేరెంట్ వాళ్ళకి వెళ్ళి పాటలు పాడటం. తర్వాత ఇంకా మీకు తెలిసిపోయింది, అప్పటికి తెలిసిపోయింది ఏదో నేను నాలో అమ్మాయిలాగా ఉంది, అమ్మాయిగా ఎక్కువ ఎంచుకునేదాన్ని. కానీ అప్పట్లో అవగాహన లేదు, చిన్నప్పుడు హైట్ చేయలేం కదా. అప్పట్లో చిన్నప్పుడు ఏది ఉంటే అది ట్రాన్స్పరెంట్గా బయటకు వచ్చేది అనమాట. అప్పట్లో అనేవాళ్ళు మా ఇంటి దగ్గర, అక్క అక్కయ్య అచ్చక్క గడు అట్లా అన్నారు. ఒకసారి మా ఫ్రెండ్స్ కూడా అంతా డ్రెస్ అంతా చింపడం అదంతా చేశారనమాట స్కూల్లో చెరువు పక్కన. డాడీ కూడా కొట్టేవాడు అనమాట, అర్థమయ్యేది కాదు. ఎప్పుడన్నా పాటలు పాడితే ఏంటి నువ్వు పాటలు పాడుతున్నావు అని కొట్టేవాడు. తెలీదు చిన్నప్పుడు ఎందుకు డాడీ కొడుతున్నాడో తెలీదు, ఎందుకు నేను ఇట్లా బిహేవ్ చేస్తున్నానో తెలీదు. కాకపోతే అలాగ ఉండాలని ఇష్టం అనమాట. అలాగా భయపడి మానేద్దాం, అలాగే మానేశాను అనమాట. ఎప్పుడైతే కొంచెం 7th రాగానే ఎవ్వరు నన్ను ఇంత కూడా ఐడెంటిఫై చేయకుండా నేను ట్రాన్సిషన్ అయ్యేదాకా ఎక్కడే కానీ బయట పడలేదు. ఏదో ఇంకా కాలేజ్లో కొంతమంది కనుక్కున్నారు, బయటపడింది ఏమి ఉండదు. యూనివర్సిటీలో చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ వెనకాల మాట్లాడుకోవడం, ఒక అబ్బాయి అయితే డైరెక్ట్ అన్నాడు నువ్వేంటి హోమోనా హోమో గడువా కాలేజీలో ఫస్ట్ అనమాట. అలాగా నేను ఎప్పుడు బయటకు పడిపోతుంది, ఎంత కంట్రోల్ చేసుకున్నా ఎక్కడో ఒక చోట జస్ట్ అట్లా కొంతమందికి తెలియడం చెప్పుకోవడం. అలాగే అప్పట్లో ఒక అబ్బాయి అంటే ఇష్టం ఉండేది, అబ్బాయికి చెప్పడం వల్ల బయటకు వచ్చింది. అబ్బాయికి ఒక పేపర్లో రాసి విసిరాను అనమాట, అది నా మిస్టేక్. మరి తను చెప్పాడు ఎలాగ తెలిసిందో, బయటకు కొంచెం తెలిసింది. నా ముందు ఏమనేవాళ్ళు కాదు ఎవ్వరు, వెనకాల చాలా మాట్లాడుకున్నారు. ఒక 2 ఇయర్స్ అందరికీ ఫ్రెండ్స్ అందరికీ దూరంగా అసలు ఉండిపోయాను. ఎంతమంది ఫ్రెండ్స్, మా యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు, మా ప్రొఫెసర్స్ అందరూ మా ఇంటికి వచ్చిన వాళ్ళే, మా ఇంట్లో భోజనం చేసిన వాళ్ళే నేను చేసింది. అలాంటిది ఒక్క నా ఒక టైంలో ఎవరు లేరు, ఫోన్ చేద్దామంటే భయం. ఇట్లా అనిపించింది అనమాట, ఏంటిది వెళ్ళిపోయి అబ్స్కాండ్ అయిపోయా ఒక 2 ఇయర్స్ ఎవరు కనిపించకుండా. అంటే జాబ్ చేస్తూ కాంటాక్ట్స్ అన్నీ మార్చేసి ఇలాగా. తర్వాత బెంగళూరులో జాబ్ చేశాను మెడికల్ కోడింగ్లో. స్కూల్లో పిల్లలు చెరువు పక్క తీసుకెళ్ళి బట్టలు చేయించడం భయమే లేదా, ఇంట్లో వచ్చి చెప్పలేదా ఇట్లా చేశారు? భయం ఏం అంటే ఇంట్లో చెప్పినా కొడతారు కదా. ఇంకా అక్కడ ఇంటికి వచ్చినప్పుడు అడగలేదా బట్టలు ఎలా చిరిగిపోయాయి? అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, అమ్మ వాళ్ళు ప్రొద్దున వెళ్తే నైట్ 10 వచ్చి వాళ్ళు అందుకు మినీ వంట చేసి పెట్టేదాన్ని. అమ్మ వాళ్ళు వచ్చేలో అక్క ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. అక్కకు కూడా త్వరగానే పెళ్ళి అయిపోయింది, చిన్న ఏజ్లోనే అక్కకు కూడా మ్యారేజ్ అయిపోయింది. తర్వాత ఇంకింట్లో చేసేవాళ్ళం అనమాట పనులంతా. అలాగా స్కూల్లో బట్టలు చించాలని చెప్పారు కదా, వాళ్ళకి ఎలా తెలిసింది మీరు ట్రాన్స్ అని? మీరు 7th నుంచే యూ స్టార్టెడ్ హైడింగ్ కదా. బిఫోర్ దట్ తెలియదు అనమాట. అక్కడ డ్రెస్ వేసుకొని వెళ్ళాను కదా. స్కూల్ కాదు, చెరువు ఉంటుంది మా పక్కనే, చెరువుకి వెళ్ళాను అనమాట. ఆ చెరువుకి మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ అనేసి అక్కడ అలాగా జరిగింది అనమాట. అదే ఫస్ట్, అదొకటి ఇంకొక ఇన్సిడెంట్ ఉందన్నమాట, అది చెప్పుకున్నా కూడా చాలా గౌరవంగా ఉంటుంది. అమ్మ ఏమనుకోకండి, ఐఎమ్ టెలింగ్. ఈ మార్క్కి నాకు ఒక మార్క్ ఉంటుంది, ఒక అబ్బాయి వల్ల అనమాట అది. ఇంకేదో నేను యాక్సిడెంట్ అని చెప్తూ ఉంటాను, ఒక అబ్బాయి ఆల్మోస్ట్ లైక్ చంపే వరకు చావు వరకు చూసి వచ్చాను అనమాట.
మర్డర్ అటెంప్ట్ చేశారు ఇక్కడ హైదరాబాద్లోనే. వెన్ వాజ్ దిస్ అంటే ఏ ఇయర్లో? 2013 ఐ గెస్ ఇట్ వాస్ 2013 ఆఫ్టర్ ఫినిష్డ్ మై ఫార్మసీ 13లో. ఎందుకో తెలీదు అంటే జరిగిపోయింది అలా చూశాను ఒక చావు వరకు. తను ప్రేమించారా? లేదు లేదు, జస్ట్ అది యాక్సిడెంటల్గా కొన్ని జరిగిపోయాయన్నమాట. తను ఇంకా నా పైన ఎక్కువ ఇష్టపడ్డాడు మరి ఏమో తెలీదు, ఇంకా నన్ను మర్చిపోలేకపోయాడు మరి ఏమో తెలీదు. ఎలాగైనా నేను చనిపోతే అప్పుడు తను ఫ్రీగా ఉంటాను అన్నట్టు. ప్రేమించారు ఓకే, కానీ మీరు చచ్చిపోవాలని ఎందుకు అనుకున్నాడు? అది ఇంకా సొసైటీలో యాక్సెప్ట్ కాదు కదా ఇది. తను మిమ్మల్ని ఎలాగో జయించలేడు కాబట్టి మిమ్మల్ని చంపేయాలనుకున్నాడా? అలా అలాగా తన హాస్టల్కి తీసుకెళ్ళి మొత్తం గొంతు దగ్గర అంతా గట్టి పట్టేసుకుని రాత్తో కొట్టి కనుక 15 స్టిచ్చెస్ ఉంటాయి. మా బ్లడ్తోనే మొత్తం పరిగెట్టుకుంటూ కాచిగూడ రోడ్లో పడిపోయి అక్కడ రోడ్డు పైన. అది జరిగింది. ఇంకా చాలా జరిగాయి. రిలేషన్షిప్లో ఉన్నారా? లేదు లేదు. రిలేషన్షిప్లో మీరు హాస్టల్కి ఎలా వెళ్ళారు? తను ఫ్రెండ్ అన్నమాట, కాకపోతే కొంచెం ఫిజికల్ రిలేషన్ ఉండింది. మీ జాబ్లో కలిసారా? మా అనంతపూర్లో కలిసాను అనమాట. నా ఫేస్బుక్లో అంతా అప్పట్లో నాకు ఫోన్ ఉండేది కాదు, కంప్యూటర్లో వెళ్ళి చూసుకోవాలి. చూస్తే అన్ని బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయన్నమాట దాని కింద. నాకు తెలిసి ఇది ఎవరు పెట్టారనేసి అడిగాను, ఎందుకు పెట్టావు ఇట్లా అది అంటే. నేను కాదు, డిఫరెంట్ డిఫరెంట్ అది 10 రోజులైనా చూసుకోలేదు నేను, మొబైల్ ఉంటే కదా నాతో. తర్వాత మా ఫ్రెండ్ చెప్తే వెళ్ళి చూసుకున్నాం. అప్పటికి అందరూ చూసేసి ఉంటారు, అవన్నీ కామెంట్స్ అన్ని చూసేసి ఉంటారు. ఇలా పెట్టొద్దని చెప్పేకెళ్ళి ఇదొక్కసారి కలుద్దాం, ఇంకెప్పుడు పెట్టను అలాగా తీసుకెళ్ళి అట్లా. చాలా భయం వేస్తుంది అలా సిచ్యువేషన్ అనుకుంటేనే చాలా. అంటే తాగున్నారా అప్పుడు? తన తాగలేదు. చేస్తే తను ఇమీడియట్గా నెక్స్ట్ టైం నెక్స్ట్ జైల్లో ఉంటాడు కదా. అప్పట్లో ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే విదిన్ సెకండ్స్లో చేంజ్ అయిపోతుంది ఎవ్రీథింగ్ ఆ మైండ్. ఆ క్షణం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళకు, ఒక్క క్షణం మారిపోతుంది. నేను అంటుంటారు రేప్ చేసిన వాళ్ళు, నేను చూసాను ఆ ఫేస్ని అనుకోవచ్చు మనం, తెలిసిపోతుంది కదా. ఆహా, 1 సెకండ్స్లో విదిన్ సెకండ్స్లో సిచ్యువేషన్స్ చేంజ్ అయిపోతాయి, తారుమారు అయిపోతాయి. దాని తర్వాత రోడ్డు మీద అలా రక్తంతో పరిగెడుతుంటే ఎవరు? పడిపోయానండి రోడ్లో, నడి రోడ్లో పడిపోయాను అట్లా. తర్వాత కొద్దిసేపుకి ఎవరో వచ్చారు అక్కడ, ఎవరో వచ్చి బాటిల్తో ఇట్లా ఫేస్ని కొంచెం కడిగి, మా ఫ్రెండ్స్కి యూసుఫ్గూడలో మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి నన్ను ఇంకా అప్పుడు పోలీస్ ఇది గాంధీ హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది అక్కడ, అక్కడికి వెళ్తే పోలీస్ కేసు కావాలి ఇదేదో ఇట్లుంది. చాలా ఫుల్ బ్లడ్ అన్నమాట, ఫుల్ బ్లడ్. అట్లుండి పోలీస్ అంటే వద్దన్న, కొంచెం నాకు మెలకు వచ్చింది వద్దు, ఇంక ఇంట్లో తెలిస్తే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది, వద్దే వద్దు సరే వెళ్ళిపోదామని వెళ్తే యూసుఫ్గూడలో ఒక ఆర్ఎంపి డాక్టర్ ఉంటుంది, వితౌట్ అనస్థీషియా హీ పుట్ 16 స్టిచ్చెస్. ఇట్ వాస్ 3 AM ఇన్ ది మార్నింగ్. అండ్ తనకి అంత తెలిసినట్టు కూడా లేదు దీని పైన, బట్ చేసేసాడు అలాగే. చెప్పాను నేను ఫార్మసీ చదువుకున్నాను, సో ఐ నో వాట్ ఐ హ్యావ్ టు యూస్ అనేసి నేనే యాంటీబయాటిక్స్ తెప్పించుకొని మార్నింగ్ 6 అంతా మా ఫ్రెండ్ రూమ్కి షిఫ్ట్ అయిపోయి ఇంట్లో వాళ్ళకి కొన్ని యాక్సిడెంట్ అయిందని చెప్పి, ఐమ్ సో సారీ అమ్మా సారీ, మీకు ఎవరికి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే బాధ పెట్టడం ఇష్టం లేక అంతే తప్ప, సో దాచిపెట్టాలని ఏం కాదు. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. భయంకరమైన జర్నీ కదా. యా, ప్రతి ట్రాన్స్ ఉమెన్ని ఎవరిని ఇలా కదిపితే చాలు ఇలాంటి స్టోరీలు, అంత వైలెన్స్ అసలు ఉంటాయి. అవన్నీ చూసి దాటుకొని రావాలంటే కష్టం, చాలా కష్టం. అందులో సర్జరీస్, సర్జరీ ఎక్కడ జరిగింది? నా ఫస్ట్ సర్జరీ వచ్చేసి ఇంకా నేను డిసైడ్ అయిపోయాను అనమాట, నాకు ఇక్కడ పెళ్లి చూపులు చూస్తూ ఉంటే ఇంకా నేను ఇక్కడ ఉంటే నా వల్ల కాదు, ఒక అమ్మాయి జీవితం నాశనం చేయకూడదు నా, నేనేంటో నాకు తెలుసు. అమ్మ యాక్సెప్ట్ చేశారా? యా,
నా అక్క అంత అక్క అన్న మొత్తం రిలేటివ్స్ మా ఊరు మొత్తం వచ్చారు మొన్న. ఇనిషియల్ గా యాక్సెప్ట్ చేశారా? యా చేసి. మరి ఎందుకు పెళ్లి చూపులు చూసారు మీ నాన్న చూసి? ఆహా, నువ్వు ఫస్ట్ వాళ్ళకి ఏం తెలియదు, అస్సలు ఇంత డౌట్ కూడా లేదు. చాలా హ్యాండ్సమ్ ఉండేవన్నీ అబ్బాయి ఉన్నప్పుడు, చాలా ప్రపోజల్స్ వచ్చేవి. అవునా? చాలా ఫోటో ఏమన్నా చూపించు. కంఫర్టబుల్? ఓకే, అదిగో చక్కగా ఉన్నారు. మమ్మీ ఏడోకే నువ్వు ఇవన్నీ చూసి సరేనా? అప్పుడు తెలియదు అమ్మ వాళ్ళకు, చూసేవాళ్ళ సమ్మ ఎవరైనా తన కొడుకుకి పెళ్లి చేయాలి చూసి అని ఉంటుంది కదా. నాకు భయం వేసింది, ఇంకా ఇక్కడ ఉంటే అయ్యేటట్టు లేదు ఇది అని వెళ్ళిపోవాలి. నాకు గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది, ఇక్కడ మంచి జాబ్ వచ్చింది. అన్నీ వదులుకొని దీనికి ట్రై చేశాను, వస్తుందో లేదో అనుకున్నా. చాలామంది అప్లై చేశారు కానీ ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యింది. దేవుడు అట్లా దారి చూపించినట్టు అక్కడ వెళ్ళిపోయాను. 7 ఇయర్స్ కదా. స్పెయిన్లో ఏంటి, స్పానిషా మాట్లాడేది? యా, స్పానిష్. సో మీకు లాంగ్వేజ్ వచ్చా ప్రాపర్గా? యా. ఏమైనా మాట్లాడతారా ఒకసారి? యా, షూర్. కే కేరెస్ హోలా హోలా కొమస్తాస్ ఇట్స్ మీన్స్ హలో, హౌ ఆర్ యూ? ఎస్తో మూవియన్ ఇతు ఆన్సర్ గుడ్. ఓకే, నేను 2023 రన్నర్ అప్ ఇన్ ట్రాన్స్ వరల్డ్ అనేది ఒకసారి స్పానిష్లో చెప్పండి. యో ఫుయిస్తే ఉన కొంతేస్తో యోగా నదోరా దే రన్నర్ అప్ అండ్ మిస్ ట్రాన్స్ వరల్డ్ 2023. ఇంకా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు? చూస్తున్నారు, వెళ్ళిపోయాను అక్కడ. ఇంకా నాకు నా బాడీలో చేంజెస్ రావటం కొంచెం ఇంకా అర్థమవుతుంది, ఇంక ఈ సిచ్యువేషన్ వస్తుంది. ఫీలింగ్స్ వైజ్ నాకు ఇంకా చాలా ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. టైం అయిపోతుంది. ఏంటి లైఫ్, నా లైఫ్ నాకు నచ్చినట్టు బతకాలి. ఏదో అమ్మ వాళ్ళ కోసం, ఎవరి కోసమో ఒక అమ్మాయి జీవితాన్ని చేసుకొని నాశనం చేయకూడదు అని డిసైడ్ అయిపోయాను. ఇంకా హార్మోన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను, ఇంకా హెయిర్ కూడా పెంచుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా నాకు సర్జరీ బుక్ చేసుకున్నాను బెంగళూరులో, టాప్ సర్జరీ. ఇంక ఇదే లాస్ట్ ఏమో అనుకున్నాను, అమ్మ వాళ్ళని చూడాలి అనుకున్నా. తెలీదు, యాక్సెప్ట్ అన్నంటే కొంచెం భయం. చాలా మంచోడు కానీ కొంచెం కోపం ఎక్కువ అన్నమాట. ఇంక లాస్ట్లో చూసి వెళ్దామన్నట్టు వచ్చానమాట. 7 డేసే ఉన్నాను. అమ్మ అంటూ ఉండేది అనమాట, ఎందుకు వచ్చావు 7 డేస్ కూడా, రాకుంటే మర్చిపోయేది అన్నేమో కదా, అట్లా అట్లా అన్నింది అనమాట. ఎందుకు ఇంత బాధ పెట్టా అంటే, వెళ్తున్నా సర్జరీకి అని తెలుసా? తెలీదు, అది ఏడ్చింది. ఎందుకు 7 డేసే ఉంటున్నావు, మామూలుగా వస్తే 1 మంత్ ఉంటావు కదా. బాగా ఏడ్చింది, ఎందుకు వెళ్ళిపోతున్నావు ఇంత త్వరగా అని. లేదమ్మా నాకు వర్క్ ఉంది, వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోయి ఒక్కదాన్నే బెంగళూరులో హాస్పిటల్లో జాయిన్ అయ్యి 12కి సర్జరీ అయితే ఈవినింగ్ 5కి వెళ్ళిపోన్నారనమాట. ఆ ట్యాక్సీలో ఎంత పెయిన్ అంటే, ఒక్కదాన్ని పోయి లాడ్జ్లో ఉండి అప్పర్ బాడీ సర్జరీ. యా, కదలలేమన్నమాట, లేవలేం, కూర్చోలేం. అంటే ఇప్పుడు ఇంప్లాంట్స్? అవి నార్మల్ ఇంజెక్షన్స్ తో యు కాంట్ డెవలప్ కదా. నో నో, యాక్చువల్లీ దేర్ ఆర్ ఇంప్లాంట్స్. యా, ఫ్యాట్ ఇన్ ఇంజెక్షన్స్, అది చాలా ప్రాబ్లమాటిక్ అన్నమాట ఫ్యూచర్ లో. అది లింఫోమాగా ఫ్యాట్ ఇంజెక్షన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను ఇంప్లాంట్స్ అనమాట, సిలికాన్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సో అవి కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నింది అనమాట, వచ్చేసింది. అది ఇంప్లాంట్ చేసుకున్నాను. ఏ ఇయర్ లో? ఇది జస్ట్ 3 ఇయర్స్ ago. నైట్ ఇంకా 12కి నాకు ఊపిరి ఆడట్లేదు. ఒక్కదాన్నే ఉన్నా అంబులెన్స్ కాల్ చేశాను. కాల్ చేసి వెళ్ళిపోయే హాస్పిటల్కి వెళ్ళిపోతే మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, తను ఇండియన్. తను వచ్చి నైట్ వచ్చి నాతో పాటు ఉండి, మరి ఇంకా తనకు మ్యారేజ్ అయిపోయింది, ఉండడానికి లేదు పిల్ల పాప, ఒక చిన్న పాప ఉండేది అప్పుడు. ఇంకెళ్ళిపోవాలనేసి అప్పటికప్పుడు ట్రైన్కి వెళ్ళిపోతుంది ఎలాంకలో, అట్లా పట్టుకొని వస్తా ఉంటే మొత్తం బ్లీడింగ్ అయ్యేసి అట్లే వచ్చి కొద్ది రోజులు ఇంకా హైదరాబాద్లో ఉండి
ఎందుకంటే ఇంటికాడ ఉంటే తెలిసిపోతుందని భయపడి ఇంకా వెళ్ళేటప్పుడు కూడా 10 డేస్కి వెళ్ళిపోయాను అనమాట. 10 డేస్ కూడా రెస్ట్ లేదు, 1 వీక్. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తే 2 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి అనమాట. అప్పుడు ఏదో కొంచెం ఇష్యూస్ ఉండి దాదాపు 18 అవర్స్ ఎయిర్పోర్ట్లో ఉండి ఏదంతా బ్లీడ్ అవుతూ చాలా నరకం అనిపించాను. ఆ చలికి అవి అది యాంటీబయోటిక్స్ అన్నీ తీసుకుంటాం కదా, చలి ఎక్కువ పెడుతుంది అనమాట. ఆ చలికి ఇంకా నేను ఉంటాను ఉండను అనుకున్నాను. ఫ్లైట్ మా మమ్మీ అక్కడ మమ్మీ లాగా అమ్మలాగా చూసుకుంటుంది స్పానిష్లో, ఒక ఆమె కోఆర్డినేటర్ యూనివర్సిటీకి అంత హెడ్ తను. అక్కడ చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ సపోర్ట్, చాలా ఫ్యామిలీస్ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్కి చూసుకుంటారు నన్ను. వాళ్ళే బుక్ చేసి ఫ్లైట్, ఎందుకంటే నాకు అక్కడ కార్డ్స్ పనిచేయాలి కొన్ని, ఇక్కడికి వచ్చేసరికి కొన్ని పనిచేస్తే అది అయిపోయింది 2 ఫ్లైట్స్కి. ఇంకా మనీ లేవు, ఇంకొక దాంట్లో ఉన్నాయి అది అవట్లా. వాళ్ళే బుక్ చేశారు. క్యాన్సిల్ అయినప్పుడు వాళ్ళు వేరే ఫ్లైట్ అరేంజ్ చేస్తారు కదా? నువ్వు యాక్చువల్గా అయితే నా డాక్యుమెంట్ కొంచెం ప్రాబ్లం ఉండి క్యాన్సిల్ అయిపోయింది అది. టికెట్ క్యాన్సిల్ ఫ్లైట్ కాదు, ఫ్లైట్ కాదు, నేను క్లెయిమ్ చేసుకోవాలి నెక్స్ట్ అంతే మనీ, కానీ వాళ్ళు నెక్స్ట్ ఫ్లైట్ ఏం బుక్ చేయరు అనమాట. అలాగ వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతే వచ్చి ఎయిర్పోర్ట్కి మ్యాడ్రిడ్కి వచ్చి ఆమె తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి అంతా అయిపోయింది. ఇంకా ఇంటికి ఫోన్ చేయట్లా, వీడియో కాల్ రోజు మాట్లాడేదాన్ని. అప్పట్లో 1 మంత్ కవర్ చేశాను, అమ్మ ఇంటర్నెట్ లేదే తక్కువ ఉంది అని. అన్నకు కొంచెం డౌట్ వచ్చింది, వచ్చినప్పుడు కొంచెం హెయిర్ పెరిగింది, కొంచెం మార్పులు కనిపిస్తున్నాయి ఏదో, ఫుల్ డౌట్ వచ్చేసింది అనమాట. డౌట్ వచ్చి వీడియో కాల్ చేయన్నాడు అనమాట. అవన్నీ కథలు కాదులే, ఇక్కడ ఆఫీస్లోకి వెళ్ళి వీడియో కాల్ చేయన్నాడు. అందులో ఇంకా నేను ఇంకా ఎలాగైనా తెలియాలనేసి ఫేస్బుక్లో పెట్టేశాను నా ఫీమేల్ ఫొటోస్. ఇంకా ఏదైతే అది అయింది, అయిపోయింది ఇంక సర్జరీ ఇంకా అని పెట్టేస్తే ఈవినింగ్ అంతా ఇంటికి పెట్టేశారు ఫొటోస్ అంతా, ఉంటారు కదా ఇంకా పెట్టేశారు. అది నాకు కూడా మంచి పని అనుకోవాలి, తెలియాలనే నేనే పెట్టానమాట. ఇంకా కాల్స్, ఇది నువ్వే ఏమైంది చెప్పు వీడియో కాల్ అనేసి. ఇప్పుడు కాల్లే బావకు చెప్తాను, మా బావ బ్యాంక్ మేనేజర్ అనమాట, తనకు చెప్తే అర్థం చేసుకుంటాడని ఒక ఆశ. అమ్మ ఒప్పుకుంటుందని నాకు ఎప్పుడూ తెలుసు, అమ్మ ఎందుకంటే చాలా సాఫ్ట్, ప్రేమ ఒక్కటే తెలుసు, ఏం తెలియదు మోసం ఏం తెలియదు, ప్రేమించడం ఒక్కటి తెలుసు తనకు. బాగా పెంచింది ముగ్గురిని తనే కదా, తన సొంత కష్టంతో తను తిని తినక పెట్టి మాకు చేసిందనమాట. అమ్మని ఫేస్ చేయలేకపోయానమాట, అమ్మకే చెప్దాం అనుకున్నా కానీ అమ్మ ఏడిస్తే చూడలేను అని అక్కకు ఫోన్ వీడియో కాల్ చేసి ఇంకా రావా నువ్వు అని అనేసిందనమాట. వస్తాను అక్క, ఎందుకు రాను, మీరు యాక్సెప్ట్ చేస్తే వస్తా, లేదంటే లేదు. ఆ రోజు అమ్మ ఏడ్చింది, ఇంకా డైరెక్ట్ చూస్తుంది నన్ను వీడియో కాల్లో, ఒక ఇన్నేళ్ళు నన్ను అబ్బాయిగా చూసి ఆ జుట్టు పెంచుకొని మీసాలు తీసుకొని ఆ దాంట్లో చూసేసరికి బాగా ఏడ్చేసింది. బాగా ఇద్దరం ఏడ్చేసాం, మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని ఏడ్చేశారు. ఆ 1 మంత్ బాగా నరకం, వర్క్ చేయలేకపోయినా ఎక్కువ, మోసం చేశానేమో వీళ్ళను, దేవుడు ఎందుకు ఇట్లా పెట్టాడు అట్లా బాధ వేసింది. బాగా ఎందుకు వీళ్ళకి ఇంత కష్టాలు, ఆల్రెడీ అమ్మకు కష్టపడింది మళ్ళీ ఇదొక కష్టం అని బాధ వేసింది బాగా. కానీ అయిపోయింది, బతకాలి, గౌరవంగా బతకాలి, ఎక్కడ వాళ్ళకి తలదించుకునేది అట్లా చేయకూడదు, ఏదైనా సాధిస్తాను, ఇట్లున్నా కూడా మంచిగా తలెత్తుకునేది అట్లా చేస్తాను అనుకున్నాను. ఆ రోజు కష్టపడ్డాను అనమాట, ఒక్కొక్కసారి తినకున్నా కూడా, తిని తినకున్నా చదువుకొని మంచిగా 24 కంట్రీస్ నుంచి వెళ్ళారనమాట. ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క స్టూడెంటు, ఇండియా టాప్ వచ్చిందనమాట, నేను టాప్ వచ్చాను అక్కడ, అదే ఆ ఫోటోలో కూడా రాసుంటారనమాట. అలాగొచ్చి యా బాగా చేస్తా,
అట్లా. ఇంకా అమ్మాయి నాకు మరి నాకు సెకండ్ సర్జరీ బాటమ్ సర్జరీ అయినప్పుడు నాతో వచ్చింది, అమ్మ వచ్చింది ముంబైకి. అక్కడ అంతే బాగా ఏడ్చింది. ఇంకా రేపు నేను ఇంకా అమ్మాయిగా కంప్లీట్గా మారిపోతాన్నప్పుడు సార్ని పట్టుకొని డాక్టర్ని, సార్ నా కొడుకున్నాను ఎట్లా పెట్టాను సార్, ఎంత అందంగా ఉన్నా, చాలా అందంగా ఉన్నాడు చూడు సార్, ఎంత అందంగా ఉన్నాడు, అమ్మాయిగా వచ్చేది సార్ అని బాగా ఏడ్చింది. కాలు పట్టేసుకుంది మళ్ళీ డాక్టర్కి. అలా చెప్పేసి ఇంకా అమ్మ లేదమ్మా నా వల్ల కాదు, ఇది కావాల్సిందే అంటే సరే ఒప్పుకుంది అనమాట. నీకు ఎట్లా అయితే అట్లా కానీ చూసానమాట ఆ పెయిన్. ఒక తల్లి ఒక అబ్బాయి అమ్మాయిగా మారుతుంటే ఎంత తనకలాడుతుందో చూసాను. ఆ పెయిన్ ఎవ్వరికి రాకూడదు ఏ తల్లికి. కానీ బాధలన్నీ చూసింది అనమాట, ఆ పెయిన్ ఎంత ఉంటుంది అవన్నీ చూసింది కళ్ళతో. అలా నాకు ఒక డౌట్, చాలామంది అంత పెయిన్, ఫిజికల్ పెయిన్, ఎమోషనల్ పెయిన్, అంటే మామూలుగా ఏదైనా పోరాటం చేస్తే బయట వాళ్ళు శత్రువులుగా మారి మనం ద్వేషిస్తారు. మీరు వెళ్ళే సర్జరీలు ఇంట్లో వాళ్ళే మీకు శత్రువులుగా మార్చేస్తాయి. నేను అదే చెప్తానండి పేరెంట్స్కి, అస్సలు మీరు మీ పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి. ఏమైపోతుందండి, పెంచుతారు 15, 16, 20 ఇయర్స్ పెంచి తెలిసిన ఒక్క క్షణంలో అలాంటి రోడ్డును పడేస్తే ఒక్కసారి ఆలోచించగలుగుతారా మీరు, ఎక్కడ పడుకుంటారు వాళ్ళు, ఎక్కడ ఏం తింటారు తెలుసా మీకు, డబ్బు లేక ఏ వెదవుతూ వెళ్తారు మీకు తెలుసా. అది మీరు దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తే రేపు జాబ్ చేసుకొని మంచిగా మీ తల ఎత్తుకొని ఇలాగా నిలబడతారు. సో ప్లీజ్ అండి పేరెంట్స్ దగ్గరకు తీసుకోండి. సమాజం రాదు, బంధువులు రారు, ఎవ్వరు రారు. నీ కూతురు నీ ఎవరిని రక్త సంబంధం మాత్రమే నీ దగ్గరికి వస్తుంది, ఎవ్వరు రారు. అంటే మీరు అన్నట్టు నేను ఇంకా ఉండలేను ఇలాగా, అంటే వాట్ టెల్స్ యూ దట్ అనో ఏ ఎంత పెయిన్ అయినా తీసుకో బట్ యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ అని ఏం చెప్తుంది మీ లోపల? అది అది వాట్ ఈస్ దట్ డ్రైవింగ్ ఫోర్స్? అంటే జస్ట్ ఫీలింగ్సే కదా. నార్మల్గా ఎవరి మీద లవ్ వచ్చి వాళ్ళు చచ్చిపోయితే ఆ ఫీలింగ్స్ కూడా మనం జయించగలం లైఫ్లో. సేమ్ మీరు ఎలాగ ఆలోచించారో ఒకప్పుడు నేను అలా అనుకునేదాన్ని, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ట్రాన్స్ ఎవరైతే ట్రూగా అమ్మాయిగా మారాలి, అమ్మాయిగా ఉండాలనుకునే వాళ్ళు, తను ఈరోజు చనిపోయినా పర్లేదు, నేను ఈరోజు చనిపోయినా పర్లేదు, నేను అమ్మాయిగా మారాలి, అంత స్ట్రాంగ్, ఎంత పెయిన్ ఉంటుందంటే అది. నేను ఒక సైన్స్ స్టూడెంట్గా ఆ పెయిన్ స్కేల్ ఎంత ఉంటుందో నాకు తెలుసు. అంటే ఇదంతా సైకలాజికల్ కదా, సైకలాజికల్ కదా. నో వే సైకలాజికల్గా ఎలాగంటే అది ఒక రోజుతో అయిపోయేది కాదు, ప్రతి క్షణం ఒక ఇయర్ లాగా గడుస్తుంది. అమ్మాయికి మారేంత వరకు ఎంత కష్టం ఉంటుందంటే అంత కష్టం ఉంటుంది. ఎప్పుడెప్పుడు మారిపోవాలి, అమ్మాయికి మారిపోవాలి, అమ్మాయికి ఉండాలి, అందంగా తయారవ్వాలి, ఇవి డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట. ఉండలేం, అస్సలు ఉండలేం, ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి సర్జరీ అనేటట్టు ఉంటుంది. చావడానికి కూడా రెడీ అట్లా ఉంటారనమాట. నేనే చెప్తున్నా, టుడే ఇఫ్ ఐ డై ఆల్సో ఐ డోంట్ మైండ్, ఐ వాంట్ టు బి ఏ గర్ల్. యా అలాగ ఉంటుంది అనమాట. ఓకే, ఫోటో ఒకటి చూశాను, యువర్ బాయ్ ఫ్రెండ్ నవ్. యా, ఎప్పటి నుంచి రిలేషన్షిప్ తంత? నేను ఒక అనంతపూర్లోనే ఒక అబ్బాయి ఉండేవాడు, తనతో 12 ఇయర్స్ అనమాట. యువర్ బాయ్ ఫ్రెండ్? పేరు, తన పేరు? తన పేరు శాంతి ఫైనర్. శాంతి ఫైనర్? యా. ఓకే, ఇంకొకటి హానా రాథోడ్కి ముందు మీ పేరు? ఆనంద్ బాబు. చెప్తున్నారు అనంతపూర్లో? తనకు 12 ఇయర్స్ రిలేషన్ ఉండేది ముందు, కానీ తనకు ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల మ్యారేజ్ అయిపోయింది. హీస్ గుడ్, తను మంచిగా ఉండేవాడు, మంచోడు. స్టిల్ లవ్స్ యూ? యా, చాలా మంచోడు, చాలా బాగా చూసుకున్నాడు, కష్టంలో సుఖంలో అన్నిట్లో నా తోడున్నాడు, మా ఫ్యామిలీతో ఉన్నాడు. మా ఇద్దరికి ఇప్పటికీ ఏ గొడవ లేదు, కానీ ఒక అండర్స్టాండింగ్ అనమాట. తనకంటూ ఒక లైఫ్ ఉంది, తనకు పిల్లలు ఉన్నారు. సో ఇంకా దాని ఆ గీతను దాటి రాలేడు తను. నాకు వాళ్ళ వైఫ్కి వాళ్ళ పిల్లలకి అన్యాయం చేయాలని అస్సలు లేదు. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటాను నేను కూడా. అలా అనుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చామన్నమాట. ఈవెందో చాలా ఏడ్చాం, చాలా ఏడ్చామంటే చాలా ఏడ్చాం. 12 ఇయర్స్ లవ్ అంటే అంత ఈజీ కాదనమాట.
కాకపోతే అయిపోయింది, మనం వెనక్కి వెళ్ళి ఏం చేయలేం, అది అయిపోయింది ఇంకా. సో అందుకనేసి ఓకే బ్రేకప్ విడిపోదాం అనేసి. మీరు విడిపోయాక తను పెళ్లి చేసుకున్నారా? అంతకుముందే పెళ్ళి అయిపోయింది, ఇంట్లో ఫోర్స్ తో అయిపోయింది. ఇప్పటికీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం, చాలా మంచి ఫ్రెండ్స్. తినకు కూడా నా లవ్ స్టోరీ మొత్తం చెప్పాను. 12 ఇయర్స్ రిలేషన్షిప్ అనంతపురం అబ్బాయితో, మధ్యలో ఒక ఇన్సిడెంట్ అయింది కదా, తను వచ్చాడు. ఇది ఎప్పుడు జరిగింది? 12 ఇయర్స్ రిలేషన్షిప్ మధ్యలో మీరు డైవర్ట్ అయ్యారా తిన వైపు? అంటే నేను కళ్ళకు ముందే తిన నాకు ఇలా చేసిన అబ్బాయితో అలాగైంది అన్నమాట. ఓకే, 12 ఇయర్స్ కి ముందే ఇది అయింది. మేము ఎప్పుడైతే రిలేషన్ లో ఉన్నామో అప్పుడు ఇది అయింది. ఓకే, ఆ అబ్బాయి ముందు కలిసారు, అటాక్ చేసిన అబ్బాయి ముందు కలిసారు, తర్వాత రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఇంకా తిను, ఇంకా నాకు ఎవరిపైన నమ్మకం ఉండేది కాదు. ఎందుకులే అంటే ఇంకా ఇంత మంచిగా ప్రేమించే వాళ్ళు ఉండరేమో అన్నట్టు లైట్ తీసుకునేదాన్ని. కానీ ఒకరోజు, ఆ రోజు ఎందుకో మంచిగా 3:00 ఎర్లీ మార్నింగ్, ఆ రోజు మంచిగా కెరాటిన్ చేసుకున్నాను, హెయిర్కి చాలా బాగా కనిపిస్తున్నాను. సో డ్రెస్ వేసుకొని ఏమో ఈరోజు పబ్కి వెళ్దామనేసి పబ్కి వెళ్ళాను అనమాట. తనది ఈ ఊరు కూడా కాదు, వేరే చోట. ఆ రోజు ఎప్పుడు రాంది, ఆ రోజు తను వచ్చాడు అక్కడికి ఆ పార్టీకి. నేను పబ్స్కి అంతా పోక నేను ఎప్పుడు డ్రింక్ చేయను అనమాట, స్మోక్ డ్రింక్ అది ఏం లేదు. బట్ కాకపోతే ఫ్రెండ్స్తో వెళ్తాను, ఎంజాయ్ చేస్తాను. అక్కడికి వెళ్ళాను ఆ రోజు. వెళ్తే ఇంకా తనే అప్రోచ్ అయ్యాడు అనమాట, చూస్తూ తిరుగుతూ ఉన్నాడు పక్కన తిరుగుతూ ఉండి. యాక్చువల్గా అయితే అక్కడ ఎలాగుంటుందంటే, టు బి ఫ్రాంక్, అక్కడ కొంచెం ఐ కాంటాక్ట్ అయ్యి కొంచెం స్మైల్ అది ఇది ఉంటే వచ్చి కిస్ చేస్తారు అనమాట. యా, దే విల్ కమ్ అండ్ కిస్. తిను అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కెన్ ఐ టాక్ టు యూ అన్నాడు అనమాట. యా, స్పానిష్ లో యొక్కరా అబ్లా కొంతీగో అన్నాడు అనమాట. ఏంటి తేడాగా ఉన్నాడు, మామూలుగా అయితే చూడడానికి చాలా అందంగా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు. యా, ఇంకా అలా అనేసి మాట్లాడుకున్నాం ఏంటి అది, కానీ తెలియదు తనకు నేను ట్రాన్స్ అని. అప్పట్లో అమ్మాయి అనుకున్నాడు. ఎన్ని నెలలు తెలీదు? జస్ట్ 2 డేస్ తెలీదు అంతే. జస్ట్ 2 డేస్ తెలీదు. మాట్లాడుకున్నాం తర్వాత ఇంకా ఒక 3-7 వరకు ఉండి కెన్ ఐ కిస్ యూ అని అడిగాడు అనమాట. సో తన క్యారెక్టర్ నచ్చి, అంటే 3 అవర్స్లో చాలా మాట్లాడుకోవచ్చు. నేను సైకాలజీ కూడా కొంచెం చదివాను కాబట్టి, సో ఐ కెన్ ఎస్టిమేట్ ఎ పర్సన్. సో ఐ లైక్ హిమ్, సో ఐ కిస్డ్ హిమ్. తర్వాత ఇంకా మీ ఇంటి దాకా డ్రాప్ చేస్తాను నేను, అలాగలాగా ఫ్లర్ట్ చేసి వచ్చి ఇంటికి వచ్చి. సో ఇప్పటి వరకు అంటే ఎన్ని ఇయర్స్ అయింది? హౌ లాంగ్ యువర్ ఇస్ యువర్? 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయింది. 1 ఇయర్ నుండి యువర్ ఇన్ రిలేషన్షిప్ నౌ. సో ఇస్ ఫైన్ విత్ ఎవ్రీథింగ్? మీ పాస్ట్? చాలా చాలా. ఇండియా వచ్చాడా? వచ్చాడు. ఇండియా వచ్చాడు, మా ఫ్యామిలీని కలిసాడు. ఇండియా మొత్తం ట్రిప్ వెళ్ళాం. ఆ తర్వాత మా మమ్మీ డాడీ అంతా కలిసి అయోధ్యకి వెళ్ళాం. తను నాకు కొంచెం సర్జరీ ఉంటే హాస్పిటల్కి వచ్చి చెప్పి, ఇంకా తనకు జాబ్ ఉంది కాబట్టి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీ నెక్స్ట్ లైఫ్ టార్గెట్? ఏంటి, మీరు రన్నర్ అప్ కదా వరల్డ్ ట్రాన్స్. నెక్స్ట్? నెక్స్ట్ ఇప్పుడు మిస్ యూనివర్స్కి సెలెక్ట్ అయ్యాను అనమాట. మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మిస్ యూనివర్స్కి వెళ్తున్నాను. ఇంతకుముందు జరిగింది మిస్ వరల్డ్ స్పెయిన్లో జరిగింది. సో ఇప్పుడు మన ఇండియాలో మన సొంత గడ్డ పైన జరుగుతుంది. అవునా? ఇండియాలో జరుగుతుంది? యా, ఇట్స్ ఇన్ ఢిల్లీ. ఇప్పుడు నవంబర్. యా, నవంబర్ డిసెంబర్ దాకా ఉంటాను అనమాట. సో ఇక్కడ తెలియాలి మెయిన్, అక్కడ ఎక్కడో కాదు. అక్కడ చాలా న్యూస్ లో కూడా వచ్చాను. ఇక్కడ సపోర్ట్ ఉందా మీ వాళ్ళందరికీ? యా యా యా, ఫ్యామిలీ కాకుండా ఫ్రెండ్స్ అండ్ ఆల్. యా, ఎవ్రీబడీ. మా విలేజ్ లో చాలా మంది వచ్చారు, వచ్చి సారీస్ ఇచ్చి నాకు. ఎంత నాకైతే కళ్ళు నీళ్లు వచ్చేసాయి, ఇంత ప్రేమ చూపిస్తున్నారు. ఒకప్పుడు సక్సెస్ అండి ఏదైనా అంతే. నువ్వు ఒక మంచిగా మర్యాదగా ఒక వేని ఎంచుకున్నావంటే anybody can respect you. Either you are trans, a woman, a man, they will respect you for sure. Amazing. Yeah. And the education and oka sthayi koste education. Yeah. Oorlalo kuda maarutundi, maybe oorlalone inka ekku ardham chesukune okappudu ila ledu.
అలా అర్థం చేసుకుంటున్నారు. అమ్మ నాన్న ఎవ్వరు చదువుకోలేదు. నాన్న ఇస్ ఓకేనా? యా, ఎవ్రీబడి ఇస్ ఓకే. యా, దే ఆర్ హ్యాపీ. యా, గ్రేట్ టాకింగ్ టు హానా. యా, ఇట్స్ లవ్లీ టాకింగ్ టు యాక్చువల్లీ. మీ జర్నీ చూసి చాలా ఇన్స్పిరేషనల్ అండ్ అన్ని అడ్డంకులు దాటుకొని అంటే ఇమోషనల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ ఇంటర్వ్యూ మీరే వచ్చి అండ్ కెరియర్ వైజ్ కూడా ఒక దాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా యూఆర్ డూయింగ్ సంథింగ్ అండ్ అలాగే వరల్డ్ ఇండియా రిప్రజెంట్ చేశారు వరల్డ్ స్టేజ్ మీద. ఇట్స్ అమేజింగ్, గ్రేట్ టాకింగ్ టు, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ కాంపిటీషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఐ వాంట్ టు టెల్ టు ద వ్యూయర్స్ లైక్, సో ఇంతకు ముందు చెప్పినట్టే మీ తెలుగు అమ్మాయి వెళ్తుందన్నమాట మిస్ యూనివర్స్ ఫ్రాన్స్కి. అక్కడికి వెళ్తుంది నేను ఆల్రెడీ ఎందుకని చెప్పాను, ఎందుకు ఇండియాకి వచ్చాను అన్నది కూడా ఇదే కారణం. అక్కడ విన్ అవుతానో లేదో కానీ నా స్టోరీని చూసి అట్లీస్ట్ ఒక 10 మంది ఇన్స్పైర్ అయ్యి మంచిగా చదువుకొని ఒక ట్రాన్స్ మంచి పొజిషన్కి వెళ్తారనే ఉద్దేశంతోనే వచ్చాను ఇండియాకి. సో మీరందరూ నా ఫేస్బుక్లో హానా రాథోడ్ అనేసి కొడితే నా ఫేస్బుక్లో ఒక కౌంట్ వస్తుంది, అందులో ఫస్ట్ పోస్ట్లోనే లింక్ ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక ఓటు వేసి మీ తెలుగు అమ్మాయిని ఇంకా కొంచెం ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను. సో ఇఫ్ ఐ విన్ దిస్ మిస్ యూనివర్స్ ఫ్రాన్స్, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఐ విల్ విన్ దిస్ మిస్ యూనివర్స్ 2024, అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ టు డూ టు ఎంకరేజ్ మీ. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. హానా రాథోడ్ అని తన ఫేస్బుక్ ఐడి ఉంటుంది, దాని కింద లింక్ ఉంటుందంట. తిను మీరు తినని మిస్ యూనివర్స్ కాంపిటీషన్కి పంపించడానికి నాకు విల్లింగ్గా ఉంది అనుకుంటే మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఓట్ వేయచ్చు. థ్యాంక్ యూ హానా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు సుమన్ టీవీ అండ్ ఆల్సో హర్షిని టు ఇన్వైట్ మీ హియర్. థ్యాంక్స్ అ లాట్.